కాలం చెల్లిన బస్సులు దీనికి తోడు అనుభవలేని డ్రైవర్లు లైసెన్స్ ఉండదు బస్సు పత్రాలు ఉండవు చిన్న పిల్లల ప్రాణాలను గాల్లో దీపాలుగా మార్చేస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు కానీ సింగిల్ పేమెంట్ గా వేలకు వేలు దండుకుంటున్నాయి కాస్త స్టీరింగ్ అటు ఇటు తిప్పడం వచ్చి క్లచ్ బ్రేక్ మెయింటైన్ చేయగలిగితే చాలు పిలిచి స్కూల్ బస్సులో కూర్చోబెడుతున్నారు దండుకోవడమే లక్ష్యంగా గల్లీకొక కార్పొరేట్ స్కూల్స్ వెలుస్తున్నాయి ట్రాన్స్పోర్టేషన్ పేరుతో విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తూ బొక్కు బస్సులు లేకపోతే అరకుర బస్సులు వీటితో ట్రాన్స్పోర్టేషన్ కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం మనము హ్యాబిట్స్ పరిధిలోని స్లేట్ పాఠశాల సుజాత స్కూల్స్ కానీ సెయింట్ ఆన్సిస్ టెన్డే అని చాలా పాఠశాలలు ఇవన్నీ ఏరియాలో ఉన్నాయి ఇవాళ సాటర్డే కావడంతో ఆఫ్టర్నూన్ సమయంలోనే విద్యార్థులను వదిలేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే ఇటీవలే ఆర్టీఏ అధికారులు ఒక స్కూల్స్ కూడా కొన్ని నోటీసులు జారీ చేశారు ఏ పాఠశాల విద్యార్థులైనా సరే కానీ స్కూల్ యాజమాన్యాలైనా కానీ బస్సు లోపల ఆ పాఠశాల విద్యార్థులు ఎంతమంది ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు దాని కెపాసిటీ ఎంత అనే దాన్ని ఉపయోగించుకొని ఆ స్కూల్ కి స్టిక్కర్స్ అతికించాలి లేకపోతే నోటీస్ లో స్టూడెంట్స్ బోర్డ్స్ ని డిస్ప్లే చేయాలని చెప్పి సూచించారు అయితే ఈ నిబంధనలు ఏ పాఠశాల యాజమాన్యాలు కూడా మనం పాటిస్తున్న దాఖలాలు చూసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం బస్సు నిండా చూస్తున్నాము ఇంతమంది స్టూడెంట్స్ ని కెపాసిటీకి మించి కూర్చోబెట్టారు ప్రస్తుతం అంతా పాటు డ్రైవర్ బైసప్ తుమారకు డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ డ్రైవర్ కు కానీ ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు స్కూల్ బస్ కు సంబంధించిన అన్ని పత్రాలను మెయింటైన్ చేయాలి అని చెప్పి కూడా నోటీస్ సూచించింది అలా బస్ లో నువ్వు ఎంత మంది స్టూడెంట్స్ ని తీసుకెళ్తున్నావో ఆ లిస్ట్ ని కూడా డిస్ప్లే చేయమని చెప్పారు ప్రస్తుతం మనం చూస్తున్న ఏ క్వశ్చన్ కి కూడా వీళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయటం లేని పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు ఉన్న ఈ పరిసరాల్లోని ఏ పాఠశాల స్కూల్ బస్ పై కూడా ఎలాంటి నోటీస్ మనము కనపడకపోవడం కూడా గమనించవచ్చు ఎందుకంటే అధికారులు జారీ చేసిన గతంలో మన దగ్గర ఇటీవల మెదక్ పాఠశాలలోని ముసాయిపేట వద్ద జరిగిన స్కూల్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీఏ అధికారులు పాఠశాలలకు సీరియస్ గా కొన్ని నోటీసులు జారీ చేశారు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న స్కూల్ విద్యార్థుల ప్రతి వివరాలను కానీ ఏ బస్సులో ఎంతమందిని మీరు తీసుకెళ్తున్నారో ఆ వివరాలన్నీ మీరు ఖచ్చితంగా స్కూల్ బస్సులపై అతికించాలని చెప్పి సూచించారు అయితే ప్రస్తుతం ఏ పాఠశాల బస్సుపై కూడా మనం ఎలాంటి స్టిక్కర్ కూడా చూడలేకపోతున్నాం మరో వైపు డ్రైవర్స్ కూడా మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నైపుణ్యం కలిగిన డ్రైవర్స్ ఉండాలి అని చెప్పి నిబంధనలు కూడా ఆర్టీఏ అధికారులు సూచించారు అయితే ప్రస్తుతం చాలా మంది డ్రైవర్లకు ఎక్కడా కూడా లైసెన్స్ లేని వాళ్ళు కానీ లేకపోతే ఫిట్నెస్ లేని డ్రైవర్లను కూడా కొనసాగిస్తూ ఈ బస్సుల డ్రైవర్లుగా నియమించుకున్న దాఖలాలు మనం చూసుకోవచ్చు రూల్స్కే బోలెడున్నాయి కాకపోతే అన్ని కాగితాల్లోనే అధికారులకే ఏడాదిలో 4-5 రోజులు గుర్తుకొచ్చే నిబంధనల్ని మేనేజ్మెంట్లు ఎందుకు పాటించుకుంటాయి అదే జరుగుతోంది ఇప్పుడు స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల పేర్లు వివరాలు ఖచ్చితంగా డిస్ప్లే చేయాలన్న రూల్ ఉంది ఇది కూడా ఎవరికీ పట్టడం లేదు దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో అసలు ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో కూడా లెక్క తేలని పరిస్థితి అనుభవం లేని వారితో పాటు వయసు మళ్లిన వారిని కూడా స్కూల్ బస్సులకు డ్రైవర్లుగా పెట్టేసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి యాజమాన్యాలు పిల్లల వివరాలన్నీ డిస్ప్లే చేయడం వల్ల డ్రైవర్ కి ఆ బస్సులో ఎంతమంది వస్తారనేది తెలుస్తుంది ఒక రోజు ఎవరు వస్తున్నారో బస్సులు ఎవరు వస్తలేరు అనే వివరాలు కూడా తెలుస్తాయి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏమన్నా దుర్ఘటనలు జరుగుతాయి యాక్సిడెంట్స్ లాంటివి ఆ బస్సులో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ రోజు ఎంతమంది వచ్చిండ్రు ఎంతమంది యాక్సిడెంట్కి గురైండ్రు ఇట్లాంటి విషయాలు కూడా తెలుస్తాయి సో బస్సులో ఉన్న పిల్లలందరికీ కూడా వేరే పిల్లల వివరాలు కూడా తెలుస్తాయి అందరు ఒక క్లాస్ పిల్లలు ఆ బస్సు ఎక్కకపోవచ్చు వేరే క్లాస్ పిల్లలు ఎక్కినా అందులో ఎంతమంది ఎక్కుతున్నారు వాళ్ళ వివరాలు ఏందనేది అందరికీ తెలిసిపోయి ఒక హెల్దీ ఫ్రెండ్లీ రిలేషన్ డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నా సో ఇది చాలా అవసరము వరుసగా స్కూల్ బస్సుల ప్రమాదాలు జరుగుతుండడంతో రవాణా శాఖ కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది బస్సులో ప్రయాణించే విద్యార్థుల వివరాలు డిస్ప్లే చేయాలనేది అందులో ముఖ్యమైంది అసలు ఈ రూల్ ఉందన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల అడ్రస్ సంబంధికుల ఫోన్ నెంబర్ బస్సులో అందుబాటులో ఉండాలన్నది తప్పనిసరి నిబంధన అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చినా దాని కూడా పెడచమని పెడుతున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఒక స్కూల్ బస్సు 40 చిల్డ్రన్ క్యారీ చేయాలి 40 ఉన్నారా లేకపోతే ఎక్కువ ఉన్నారా అని తెలుస్తుంది కాబట్టి మనకు ఆ డిస్ప్లే ఉండాలా తర్వాత సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటే అంతే మంది చిల్డ్రన్ క్యారీ చేయాలి తర్వాత ఈ రూట్ కానీ దాంట్లో స్కూల్ నేము విత్ అడ్రస్ తర్వాత దానికి ఫోన్ నంబర్ అవన్నీ కూడా పెయింట్ చేసి ఉండాలా డ్రైవర్ లైసెన్స్ పర్టికులర్స్ కూడా ఉండాలా డ్రైవరు ఖచ్చితంగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయి ఉండాలా తర్వాత 60 సంవత్సరాలు దాటకుండా ఉంటేనే
సేఫ్టీ ఉంటుంది. ప్రతి స్కూల్ బస్సులో అటెండెంట్ కంపల్సరీగా ఉండాలి. సో దట్ అతను పిల్లల్ని దింపేటప్పుడు ఎక్కించేటప్పుడు సహాయకుడిగా ఉంటాడు. వెనక వెహికల్ కూడా వెనక ముందు రివర్స్ చేసుకునేటప్పుడు కానీ ముందు కదిలేటప్పుడు కానీ అతను జాగ్రత్త చూసుకున్న తర్వాతనే బండి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ బస్సుల రాకపోకలు క్రమపద్ధతిలో సాగేందుకు అధునాతన టెక్నాలజీని వాడుకోవాలన్నది మరో ఆలోచన. విదేశాల్లో లాగా స్కూల్ వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు సమాచారం చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. బస్సు ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ ఉంది, ఎంతసేపట్లో ఎక్కడికి చేరుకుంటుంది, ఇలా అనుక్షణం విద్యార్థుల యోగక్షేమాలను తెలుసుకునేందుకు జీపీఎస్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కొన్ని ఘోర ప్రమాదాలతో స్కూల్ బస్సుల్లో జీపీఎస్ తప్పనిసరనే నిబంధనను తీసుకొచ్చారు. కానీ ఇప్పటిదాకా ఉన్న నిబంధనలే పాటించిన స్కూల్ యాజమాన్యాలు జీపీఎస్ సిస్టమ్ ని సజావుగా అమలు చేస్తాయా అన్నది అనుమానమే. హై స్కూల్ పిల్లలు ఎక్కడ పోకుండా వాళ్ళు వచ్చారా లేదా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఆ డీటెయిల్స్ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే డ్రైవర్ ప్రతిరోజు అందరినీ గుర్తుపెట్టుకోలేడు కదా. ప్రతిరోజు తెస్తున్నా కానీ గుర్తుపెట్టుకోవడం చాలా అతనికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఆ డీటెయిల్స్ పెడితేనే చాలా మంచిది. ఆల్రెడీ మేమైతే మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే డ్రైవర్ మర్చిపోయినా పిల్లలు మర్చిపోరు కదా. ఆ డీటెయిల్స్ చూసాన ఈ స్టూడెంట్ రాలేదు, ఈ స్టూడెంట్ రాలేదు. ఎందుకంటే లాస్ట్కి వచ్చేది డ్రైవర్ పైకే కాబట్టి ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా మంచి పని అని మేము అనుకుంటున్నాం. ఏ వాహన డ్రైవర్ అయినా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే రెప్పపాటు కాలం చాలు వాహనం అదుపు తప్పేందుకు. అలాంటిది చిన్న చిన్న పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్ డ్రైవర్ సరిహద్దుల్లో సైనికుల్లా మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు అలాంటి పట్టింపులేం లేవు. తక్కువ జీతానికి ఎవరొస్తే వారే డ్రైవర్. వాళ్లు ఎప్పుడన్నా డ్యూటీ ఎగ్గొడితే స్కూల్ బస్ స్టీరింగ్ ఎవరి చేతుల్లోకైనా వెళ్లొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, కనీస అనుభవం లేకున్నా స్కూల్ బస్సుల స్టీరింగ్ల ముందు కూర్చోబెడుతున్నారు. కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లే స్కూల్ బస్సు నడిపేందుకు అర్హులు. ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి. 50 ఏళ్లు దాటిన వారిని స్కూల్ బస్ డ్రైవర్లుగా నియమించరాదనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించిన స్కూల్ అని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పాఠశాల కళాశాలల బస్సులు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు, వాటికి ఫిట్నెస్ సరిగ్గా లేదు. అదేవిధంగా డ్రైవర్ల అనుభవం లేని డ్రైవర్లను అతి తక్కువ జీతానికి పెట్టుకుని పిల్లల భవిష్యత్తుతోటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీసం పాఠశాలకు కళాశాలకు ఉన్నటువంటి బస్సులు ఏవైతున్నాయో వాటికి పిల్లలు ఉన్నారనే జాగ్రత్త అనే బోర్డు లేదు. అందులో ఉన్నటువంటి ఫైర్ సిలిండర్ సంబంధించిన కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ ఎటువంటివి లేవు. ఏదైనా ప్రమాదం జరిగి పిల్లల ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే అధికారులు ఆర్భాటం చేస్తూ 2-3 వెహికల్ని సీజ్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించాలని చెప్పి పిల్లలున్నారనే విచక్షణ కూడా లేకుండా తాగిన మత్తులో బస్సులు నడిపేవారున్నారు. తాము రాలేకపోతే తమకు తోచిన వారిని ఆ రోజుకు బస్సు ఎక్కించినా పట్టించుకుని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించిన దుర్ఘటనలు ఎన్నో కళ్ల ముందున్నా స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఇలాంటివి మామూలేలన్నట్లు వ్యవహరిస్తున్నాయి.